हाई फ्रेंड्स वेलकम टू यूएफजी चैनल फ्रेंड्स मन चैनल में डिफेंस एंड पैरामिलिट्री संबंधी पूर्ति इनफॉर्मेशन अवतुदीज वीडियो डिस्कस टॉपिक मन की एसएससी जीडी संबंध एग्जामिनेशन डेट्स मन की ए रोज अडमिट कार्ड डाउनलोड अने क्लारिटी चपा फर एग्जांपल नवंबर 16 कुंटे मन 11th नुंडे डाउनलोड अंड 7th कुंटे 12th नुंचि डाउनलोड इला एक्सप्लेन चेप्पानु अदे विधंगा डाउनलोड वीडियो चेशानु आ वीडियो लिंक डिस्क्रिप्शन लो चेशानु अदि मीरु चूडंडि अंड अदे विधंगा एसएससी जीडी संबंधिंचिनटुवंटि प्रीवियस पेपर्लु प्राक्टिस पेपर्स मन यॉक चानल्लो 171 रूपीस कि अयिते उंटायि मीकु अक्कड प्रीवियस पेपर्लु प्राक्टिस पेपर्लु डैली प्राक्टिस चेस्ते मीकैते मैक्सिमम मीकु इला अडुगुतुन्नारु एंटि अनेदि प्रतिदि अयिते तेलुस्तुंदि అదైతే తీసుకొని అయితే ప్రిపేర్ అవ్వండి తక్కువ టైంలలో ముందుగా మీరు ఎగ్జామినేషన్ కి వెళ్ళేటప్పుడు మీరు మేజర్ గా చేయాల్సింది ఏంటంటే అడ్మిట్ కార్డ్ అన్నమాట అడ్మిట్ కార్డ్ అయితే మీరు అయితే తీసుకెళ్లాల్సి ఉంది అది కలర్ అనేది మనకి ఎక్కడైతే మెన్షన్ ఏం చేయలేదు మీరు బ్లాక్ అండ్ వైట్ తీసుకెళ్ళినా ప్రాబ్లం లేదు కానీ అదైతే ఫోల్డ్ అయితే చేయకూడదు ఓకేనా అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అక్కడ బార్ కోడ్ ఉంటుంది వాళ్ళు స్కాన్ చేస్తారు కాబట్టి ఫోల్డ్ అయితే చేయకండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్ కి మీరు 1 అవర్ బిఫోరే వెళ్ళాలి అది మస్ట్ అండ్ షుడ్ అన్నమాట ఎందుకంటే వాళ్ళకి ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి మీరు అంతకంటే ముందే వెళ్ళాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మీకు ఆల్రెడీ పర్టిక్యులర్ డీటెయిల్స్ మొత్తం కూడా అక్కడ ఇచ్చారు కదా అండ్ సెంటర్ సంబంధించినటువంటిది వన్ డే బిఫోర్ మీరు అక్కడికి వెళ్ళి అయితే ఒకసారి చూసుకొని అండ్ నెక్స్ట్ డే అయితే వెళ్ళండి ఇది నేను జనరల్ ఇన్స్ట్రక్షన్ గా చెప్తున్నాను ఇది లాస్ట్ వన్ ది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఖచ్చితంగా అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైతే ఫోటో పెడతాం చూసారా ఆ ఫోటోస్ అనేది 2 తీసుకెళ్ళండి 2 పాస్ ఫోటోస్ అన్నమాట విత్ అక్కడ డేట్ ఉంటది చూసారా ఆ డేట్ తో సంబంధించినటువంటి ఫోటోస్ అయితే తీసుకెళ్ళండి ఓకేనా మస్ట్ అండ్ షుడ్ గా లేకపోతే మీరు మళ్ళీ ఒక కాపీ ఉందనుకోండి 2 కాపీస్ తీయించుకోండి అండ్ అదే విధంగా రీసెంట్ పాస్పోర్ట్ కూడా అయితే తీసుకెళ్ళండి మస్ట్ అండ్ షుడ్ గా ఓకేనా సో మనకి బెటర్ అన్నమాట ఇలా తీసుకెళ్ళడం అనేది వాళ్ళు మెన్షన్ చేశారు బట్ మనం కూడా కొంచెం అడిషనల్ గా అయితే అడ్వాన్స్ అయితే తీసుకెళ్తాం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిటీ ప్రూఫ్ వచ్చేసి మనము ఆధార్ కార్డ్ తీసుకెళ్ళండి ఈ ఆధార్ కార్డ్ కి మీరు అప్లికేషన్ చేసిన తర్వాత కి డేట్ ఆఫ్ బర్త్ కి ఎటువంటి మిస్టేక్స్ అయితే ఉండకూడదు ఈవెన్ కేస్ మీరు 10th మెమోలో ఏ విధంగా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ గా ఆధార్ కార్డ్ అయితే అలా ఉండాలి ఓన్లీ ఇయర్ ఒకటి ఉంటే అయితే సరిపోదు ఖచ్చితంగా మంత్ అదే విధంగా డేట్ కూడా అయితే ఉండాలి అది ఖచ్చితంగా అయితే గుర్తుపెట్టుకోండి ఈవెన్ కేస్ ఏదైనా మిస్టేక్ ఉందనుకోండి మీరు దాన్ని కరెక్షన్ చేయించుకోండి ఇప్పుడే మనం అప్డేట్ చేయించుకోండి ఓకేనా ఇదన్నమాట సో ఇంకటి ఏం చెప్తారంటే మీరు అప్లికేషన్ చేసిన తర్వాతకి మీరు అందులో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ కి కరెక్ట్ గా సెట్ అయ్యే విధంగా మీ ఆధార్ కార్డులో ఉండాలి మళ్ళీ ఆధార్ కార్డులో ఏదైనా మిస్టేక్ ఉందన్నా కానీ ఏదైనా ప్రూఫ్ ఓకే మన లేకపోతే మనకు పాన్ కార్డ్ అయినా కావచ్చు 10th మెమోలో కూడా ఆ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి అది కూడా అయితే చూపించవచ్చు ఓకే సో అలానమాట సో మాక్సిమం ఐడి ప్రూఫ్ అయితే తీసుకెళ్ళండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒరిజినల్ తీసుకెళ్ళాలండి అది మస్ట్ అండ్ షుడ్ ఒరిజినల్ తీసుకెళ్ళాలా ఓకే చేసి కోవిడ్ 19 సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఇది సో జస్ట్ సింపుల్ గా మనం ఫిల్ అప్ చేయాల్సింది అంతే ఇది ఏం లేదు మీ అడ్మిట్ కార్డు డౌన్లోడ్ అవుతుంది కదా అడ్మిట్ కార్డ్ అనేది వచ్చిన తర్వాత లాస్ట్ పేజ్ లో కోవిడ్ 19 సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది ఉంటుంది అక్కడ మీ నేమ్ మీ డాడీ నేమ్ మీరు ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉంది ఏ డేట్ న ఉంది అండ్ అదే విధంగా మన యొక్క విలేజ్ ఎక్కడ మన అడ్రస్ ఎక్కడ సో ఇవి మనకి అడుగుతాయి అన్నమాట మన సిగ్నేచర్ ఇది అడుగుతుంది ఓకేనా అంటే అదే విధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ రూల్ నెంబర్ అడుగుతుంది సో ఇదే క్లియర్ అన్నమాట సో ఇంత మీ చెక్ ఏం కూడా అడగరు అక్కడ జస్ట్ ఫిల్అప్ చేసి ఎవరి సిగ్నేచర్ అవసరం లేదు జస్ట్ మీరు ఒక సిగ్నేచర్ తీసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది ఓకేనా సో ఇదన్నమాట కోవిడ్ 19 సెల్ఫ్ డిక్లరేషన్ సరిపోతుంది వ్యాక్సినేషన్ అటువంటిది కూడా ఏమైతే మెన్షన్ ఏం చేయలేదు మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జామినేషన్ వెళ్ళేటప్పుడు అండ్ పెన్ కానీ అదే విధంగా పేపర్ కానీ మేమే ఇస్తామని చెప్పారు వాళ్ళు మీరు ఎటువంటిది తీసుకెళ్లాల్సిన అవసరం లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటంటే ఒక మాస్క్ అయితే తీసుకెళ్లాలి అండ్ శానిటైజర్ అయితే తీసుకెళ్లాలి సపరేట్ గా వాటర్ కావాలంటే మనమే ఒక బాటిల్ అయితే తీసుకెళ్లాలి ఓకేనా శానిటైజర్ సో ఇవన్నీ అయితే మనం అయితే తీసుకెళ్లాలని స్పెషల్ గా అయితే మెన్షన్ చేశారనమాట సో ఇవి మనకి నెక్స్ట్ వచ్చేసి మీరు ఎలక్ట్రానిక్ డివైజెస్ కానీటువంటిది కూడా మేము లోపలికి అయితే తెలియచేయము మీరు వచ్చేసి ఏంటంటే బయటనే పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుందిలేండి మనకి ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర మేజర్ గా గుర్తుపెట్టుకోండి అడ్మిట్ కార్డ్ ఒకటి ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటి అండ్ వచ్చేసి కోవిడ్ 19 సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ మేజర్ గా అయితే గుర్తుపెట్టుకోండి అండ్ అదే విధంగా 4th వన్ పాస్ ఫోటోస్ అన్నమాట ఈ పాస్ ఫోటోస్ కూడా అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి 4 అయితే మేజర్ గా ఉండాలి సో ఇవి జాగ్రత్తగా అయితే రెడీ చేసుకొని పెట్టుకోండి ఇంకా వేరేం కూడా అడగట్లేదు మనకి సో ఇదన్నమాట సో అదే విధంగా ఎగ్జామినేషన్ వెళ్ళిన తర్వాత మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం ఏం లేదు మేజర్ గా మీరు వెళ్ళిన తర్వాతకి మీకు తెలిసినవి ఏమైనా ఉంటాయి చూసారా సో అవన్నీ కూడా నోట్ చేసుకొని పెట్టుకోండి సో ముందుగా పేపర్ అయితే ఇస్తారు మనకి పేపర్ పెన్ ఇస్తారు ఓకేనా ఇవ్వకపోతే అడగండి సో అదంతా అయిపోయిన తర్వాతకి మీ ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది మీకు ఎక్కడ గ్యాప్ అయితే ఉండదు షిఫ్ట్ వైజ్ ఎగ్జామ్స్ పెడుతుంటారు నేను వాటి గురించి రివ్యూస్ అయితే చేస్తుంటాను మీరు టెన్షన్ అయితే పెట్టకండి ఫస్ట్ రోజు ఎవరికైతే ఎగ్జామినేషన్ ఉంటుందో వాళ్ళే కొంచెం టెన్షన్ పడాల్సి ఉంటుంది ఎందుకంటే పేపర్ అనేది ఎలా అడుగుతున్నారు ఏంటి అనేది ఒక ఐడియా అయితే ఉండదు కదా సో అలా అనమాట కాబట్టి ఫస్ట్ టైం రాసే వాళ్ళు ఎవరు ఉంటారు అంటే నవంబర్ 16th రోజు ఫస్ట్ షిఫ్ట్కి ఎవరైతే రాసేవారు ఉంటారు
మీరు కొంచెం ధైర్యంగా ఉండాలి. చూసారు కదా, హెవీ ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. ఇంకెవరైనా అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోకపోతే, అడ్మిట్ కార్డ్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే ప్రాసెస్ అయితే చెప్పాను మీకు. ఎగ్జామినేషన్ కి 4 to 5 days బిఫోర్ అయితే మీకు అడ్మిట్ కార్డ్స్ అయితే వస్తాయి. మీరు దాని ద్వారా, ఇప్పుడు నేను చెప్పాను ఇంత ముందుకి వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను చెప్పాను కదా, ఆ వీడియో చూసి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. మీరు ఖచ్చితంగా అయితే సక్సెస్ అయితే అవుతారు. సో మీరు ధైర్యంగా అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకేనే, నేను డైలీ కూడా వీడియోస్ అయితే చేస్తుంటాను, ఆ వీడియోస్ కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో చూసుకోవచ్చు అనమాట ఫ్రీగానే. ఓకే, ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్.